తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాష్ గారు ఉన్నారు, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు గారు ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు తెల్లపల్లి రావు గారు మనకి అమరావతి స్టూడియో నుంచి లైవ్లో ఉన్నారు. ముందుగా వి ప్రకాష్ గారు, నిన్న సెప్టెంబర్ 17 ఎగిరిన జెండా అని ఒక వార్త ఒక పత్రికలో కనపడింది. బట్ లోపలికి వెళ్తే ఆ జెండా ఎగిరిన తీరు చూస్తే ఒక్కొక్క చోట జెండా ఎగిరేసినటువంటి వాళ్ళ నోట్లోంచి వచ్చిన మాటలు డిఫరెంట్గా ఉన్నాయి. బీజేపీ విమోచన దినమన్నా మిగతా వాళ్ళు విలీన దినమన్నా సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధించినటువంటి వార్షికోత్సవాల ముగింపు సభగా కమ్యూనిస్టులు చేసిన రకరకాల వ్యాఖ్యలు, బీజేపీ మతం రంగు బులుగుతుంది బీజేపీ అని చెప్పి కొంతమంది తెలియదు, అసలు టీఆర్ఎస్ జాతీయ జెండా ఎగరేసింది అసలు టీఆర్ఎస్కి హక్కు ఎక్కడుందని కొంతమంది, దీని మొత్తాన్ని కూడా గతంతో పోలిస్తే అసలు ఇది కాదు విమోచనం, మొన్న జరిగింది విమోచనం, దీనికి అసలు ఇది లేదు, గతంలోని మేము చెప్పిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు పరిస్థితి మారింది కాబట్టి మేము చేయటం లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోండి మాకే అభ్యంతరం లేదని కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడిన ఇవన్నీ కూడా జరిగినాయి. బట్ జాతీయ జెండా అయితే ఎగిరింది, బట్ జెండాలో 3 రంగులే ఉన్నాయి కానీ అనేక కథలు ఇందులో జరుగుతూ ఉన్నాయి. అసలు ప్రజలకు వాస్తవాలు తెలియాలో వద్దో కూడా తెలియదు, అసలు జనం అసలు పట్టించుకుంటున్నారా లేదో కూడా తెలియదు. 17 జరిపి తీరాలని జనమందరూ అనుకుంటున్నారా లేదా అదొక చర్చ, అనుకుంటే ఎట్లా జరుపుకోవాలో రాజకీయ పార్టీల మీదే ఒక ఏకాభిప్రాయం లేదు కాబట్టి ప్రజల్లో కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయో లేదో కూడా తెలియదు. చరిత్రను తరాలు గడిచిన కొద్దీ ఎవరికి వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం దాన్ని వక్రీకరిస్తూనే ఉంటారు, అది సహజంగా జరుగుతూ వస్తుంటుంది. వాస్తవంగా ఏం జరిగింది ఆ రోజు అనేది ఒక్కసారి చూస్తే, భారత స్వాతంత్ర చట్టము ఈ సంస్థానాలకు ఫ్రీడమ్ ఇచ్చింది. వాళ్ళు పాకిస్తాన్తోనైనా ఉండొచ్చు, భారతదేశంతోనైనా ఉండొచ్చు, స్వతంత్రంగానైనా ఉండొచ్చు. అయితే అన్ని సంస్థానాలు 562 దాదాపు సంస్థానాలు విలీనమైనాయి. సర్దార్ పటేల్ అప్పుడు విపి మీనన్ అని ఉండే, అయితే ఇక మిగిలిన 3 జునాగఢ్, కశ్మీరు అండ్ హైదరాబాద్. జునాగఢ్ ఏమో 80% హిందువులు, రాజు ముస్లిము, ఆయన పాకిస్తాన్తో ఉడంబడిక చేసుకున్నాడు, ప్రజలు తిరగబడ్డారు, పటేల్ సైన్యాన్ని పంపిండు, ఆ పాకిస్తాన్ పోయినాడు మళ్ళీ రాలేదు, అక్కడ జునాగఢ్ కలిసిపోయింది. కశ్మీర్కి వచ్చేసరికి పాకిస్తాన్ యుద్ధం చేస్తూ ముందుకు వచ్చేసింది. ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ అనేది అప్పుడొచ్చింది. అది తర్వాత ఏమైంది, సర్దార్ పటేల్ సైన్యాన్ని పంపిండు ఆయన రిక్వెస్ట్ మీద, హరిసింగ్ రిక్వెస్ట్ మీద. కండిషన్ ఏంటంటే నన్ను ప్రొటెక్ట్ చేయండి, పాకిస్తాన్ నన్ను ఆక్రమిస్తుంది. ఇక్కడ ఏంటంటే జూనాగఢ్కు భిన్నంగా హిందూ రాజు, ముస్లిం 80% ముస్లిం ప్రజలు, 70% వరకు ముస్లిం ప్రజలు. దీనివల్ల ఏమైందంటే హరిసింగ్ కండిషన్ ఒప్పుకున్నాడు, యథాతథ ఉడంబడికకు సిద్ధపడ్డాడు, ఆర్టికల్ 370 అదే. దానివల్ల ఏమైందంటే సర్దార్ పటేల్ సైన్యాన్ని పంపి పాకిస్తాన్ ఆపిండు, అది మనకు అటాచ్ అయిపోయింది. హైదరాబాద్ దగ్గరికి వచ్చేసరికి కాసిం రజవి ఏమో పాకిస్తాన్లో కలవాలని, నిజాం ఏమో జూనాగఢ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది కదా, ముస్లిం రాజు, హిందూ ప్రజలు, మళ్ళీ ఇక్కడ అదే జరుగుద్దని చెప్పి ఏం చేశాడు, అప్పటికే కమ్యూనిస్టులు ఉన్నారు వాళ్ళు కూడా నిజాం రాజు దిగిపోవాలన్నారు, మరి ప్రజలు తిరగబడితే నా పరిస్థితి ఏందని చెప్పి భావించి దురదృష్టతోని కాసిం రజవి మాటను లెక్క చేయకుండా ఆయన ఉడంబడిక, లార్డ్ మౌంట్ బాటన్ ఆయన రిక్వెస్ట్తోని ఉడంబడిక చేసుకున్నాడు. ఆ ఉడంబడిక 1 ఇయర్ అమల్లో ఉండాలి, నవంబర్ 29 అది 1947. అయితే 1 ఇయర్ కంటే ముందే, 2 నెలల ముందే సైనిక చర్య జరిగింది. కారణం ఏంది అనంటే సిడ్నీ కాటన్ అనే ఒక ఫారినర్ సహాయంతో, పైలట్ సహాయంతో అక్రమంగా ఆయుధాలు తెచ్చుకుంటున్నాడు ఈయన. రక్షణ విదేశీ వ్యవహారాలు కేంద్రం చేతిలో ఉన్నాయి ఉడంబడిక ప్రకారం. అయితే ఈయన ఆయుధాలు తెచ్చుకుంటున్నాడు, కాసిం రాజు ఏమో ఆయుధాలను రజాకారులకు ఇస్తున్నాడు. రజాకారులు ఎక్కడ దౌర్జన్యాలు చేశారు ఎక్కువగా అంటే భూస్వామ్య వ్యతిరేక పోరాటం కమ్యూనిస్టుల నాయకత్వాన్ని ఎక్కడైతే తెలంగాణ పల్లెలలో జరుగుతున్నదో వాళ్లకు మద్దతుగా రజాకారులు పంపాడు. హైదరాబాద్లో పెద్దగా రజాకారుల దుర్మార్గాలు లేవు, అదేవిధంగా మిగతా తెలంగాణ ప్రాంతంలో లేవు, కేవలం నల్గొండ, వరంగల్లు, ఖమ్మం ఏరియాలు, ఎందుకంటే భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు జరిగిన ప్రాంతం. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రజాకారులను నిషేధించాలని చెప్పి నెహ్రూ, పటేల్ ఆదేశాలు ఇచ్చారు. నేను ఆదేశాలు బేఖాతరు చేసిండు. అయితే ఒప్పందంలో ఒక కండిషన్ ఉండే, ఇద్దరి మధ్య వివాదాలు వస్తే మధ్యవర్తికి రెఫర్ చేయాలి, మధ్యవర్తిని పెట్టండి నేను నా బాధలు నేను చెప్పుకుంటా అని నిజాం అన్నాడు. ఎందుకంటే దిగ్బంధం చేశారు హైదరాబాద్ని, మందుల సప్లై లేదు, ఏది లేదు, ఇద్దరి మధ్య బెడిసింది, మొత్తానికి ఏంటంటే సైనిక చర్య జరిగింది. అయితే ఆ తర్వాత కంటిన్యూగా నిజామే రాజుగా కంటిన్యూ అయ్యాడు. ఎప్పటి వరకు, 26 జనవరి వరకు రాజుగానే. ఈవెన్ చౌదరిని కూడా నియమించి విశేష అధికారాలు ఇచ్చింది కూడా నిజామే. మరి దాన్ని విలీనం అని ఎట్లా అంటాం, నిజాము అధికారాన్ని తగ్గించలేదు. జనరల్ ఎడ్రూస్ బదులు ఈ చౌదరి వచ్చాడు, భారత ప్రభుత్వ సైనికాధికారిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. మరి దాన్ని రాజరికం కంటిన్యూ చేశారు కదా 26 జనవరి దాకా, టెక్నికల్ వరల్డ్లో విలీనం కాలేదు. విమోచనము ఉత్తర కర్ణాటకకు, మరాఠ్వాడకు అయింది కానీ తెలంగాణకు కాలేదు. వాళ్ళు ఇప్పుడు అక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం కరెక్ట్, మేము చేసుకోకపోవడం కరెక్ట్. ఎందుకు అంటే ఇక్కడ పెనం మీదకి వెళ్ళి పొయ్యబడ్డట్టు అయింది. రజాకారుల చేతిలో చనిపోయిన వాళ్ళకంటే, రజాకారుల చేతిలో లైంగిక దాడులకు గురైన వాళ్ళకంటే, ఈ భారత సైనికుల చేతిలో ఈ లైంగిక దాడులకు, హత్యలకు గురైన వాళ్ళు
ఏ 10 రెట్లు ఎక్కువ ఉంటారు. ఏ చరిత్రకారుడైనా చేయమనండి. కాబట్టి మాకు విమోచన జరగలేదు. కేసీఆర్ గారు మొన్న అసెంబ్లీలో అన్నట్టు నిజమైన విమోచన జూన్ 2nd జరిగింది. ఈ 5 ఏళ్ల నుంచే తెలంగాణలో ప్రజలు కంటిన్యూగా నిద్రపోతున్నారు. జూన్ 2nd స్వాతంత్రం వచ్చిందనే స్వాతంత్రం స్వాతంత్రం అనేది 47 హైదరాబాద్ కూడా. ఎందుకు అనంటే నిజాం కూడా స్వతంత్రుడు అయిండు బ్రిటిష్ వాళ్ళ నుంచి. నిజాం తెలంగాణకు రాజుగా వచ్చా ఆ రోజు హైదరాబాద్ సంస్థానానికి. బట్ నిజాం కూడా ఫ్రీడమ్ వచ్చింది ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ నుంచి. కాబట్టి ఇంకొకటి అంటే రాజులకి ఫ్రీడమ్ రావటమా ప్రజలకు ఫ్రీడమ్ రావటమా? ప్రజల విషయానికి వచ్చినప్పుడు ఏమైందంటే ఒక దేశానికి ఫ్రీడమ్ వచ్చింది. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో కలవలేదు. ఇప్పుడు రకరకాల సిక్కిం కానీ గోవా కానీ రకరకాలుగా ఒక్కొక్క తేదీలలో కలిసినాయి. అయితే ఏ టైంలో కలిసినా ఏ కాలంలో కలిసినా ప్రజలందరూ ఆగస్టు 15నే స్వాతంత్ర దినం చేసుకుంటారు. ఎందుకంటే దేశ స్వాతంత్ర దినం ఒక్కటే ఉంటుంది, ఒక్కొక్క రాష్ట్రానికి ఒకటి ఉండదు. విమోచన దినాలు ఉంటాయి, విలీన దినాలు ఉంటాయి, ఆవిర్భావ దినాలు ఉంటాయి. కాబట్టి 47 ఎట్లా చూడాలి మనం? 48 పోలీస్ చర్య సెప్టెంబర్ 17 అంటే అదొక ప్రారంభం. ఆటోక్రసీ నుంచి డెమోక్రసీ వైపు ఒక శ్రీకారం చుట్టిన రోజుగా చూడాలి. తెలంగాణ అమరుల త్యాగాలు ఆ కాలంలో 46 నుంచి 52 వరకు ఎవరైతే పోరాటం చేశారో, ఎవరైతే మృతి చెందారో వాళ్ళని స్మరించుకునే రోజు లేకపోవడం చరిత్రలో ఒక విషాదం. కాబట్టి కనీసం సెప్టెంబర్ 17 తెలంగాణ ఏర్పడటానికి ఒక్క నిమిషం ముందు వరకు కూడా టీఆర్ఎస్ ఎందుకు మరి ఈ దినాన్ని జరపాలి, ఎందుకు జరపడం లేదని ప్రభుత్వాల మీద ముఖ్యమంత్రుల మీద ఎన్ని ఆందోళనలు, ఎంత వ్యాఖ్యలు జరిగినాయి? విజయ్ గారు ఒక్క నిమిషం ముందు అనుకుందాం, అప్పటి వరకు కూడా అక్కడ కాదు. ముఖ్యమంత్రి గారు జేఏసీ ఏర్పడక ముందు దీని మీద బాగా హంగామా చేశారు. కానీ జేఏసీ ఏర్పడిన తర్వాత కోదండరాం ఆధ్వర్యంలో అన్ని బీజేపీ ఉంది, అందులో ముస్లిం పార్టీలు ఉన్నాయి, అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇది విమోచన దినం కాదు, ఇది విలీన దినంగా జరపాలనేది. ఇప్పుడు నిన్న కోదండరాం కూడా జరిపారు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో అప్పటి నుంచి కేసీఆర్ గారు మళ్ళీ మాట్లాడలేదు దాని గురించి. ప్రభుత్వం జరుపుతుందా ఇప్పుడు విలీన దినం? ప్రభుత్వము విలీన దినాన్ని కూడా జరపడం, విమోచన కాదు విలీనం అన్నారు. ఎందుకు జరపట్లేదు అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినాడే విలీనమైంది. ఇది నెహ్రూ స్వయంగా లెటర్ రాసి విలీనం చేయమని రిక్వెస్ట్ చేస్తే నవంబర్ 24, 1949 నాడు నిజాం విలీనం చేశాడు. విలీనం చేసిన తర్వాత వెల్లోడి తీసుకొచ్చి పెట్టారు ప్రధానిగా అన్ని ప్రెసిడెన్సీలలో ప్రధాని. కాబట్టి సెపరేట్ గా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాల్సిన అవసరం లేదు. ఒకవేళ జరపాలనుకుంటే 26 జనవరి విలీన దినం అవుతుంది. విమోచన దినం జరపాలనుకుంటే విమోచన దినం అది కాదు, జనవరి 26 విమోచన. ఈ విషయం అంత ముందు తెలియదా మీకు? మీరందరూ కూడా తెలుసు, చరిత్రకారులు మీరు, కొంచెం చరిత్ర కూడా అవకాశం పెట్టిన వాళ్ళు. విజయ్ గారు నేను ఎన్నడూ సెప్టెంబర్ 17 మూడు రంగుల జెండాకు నమస్తే పెట్టలేదు. ఈ రోజు వరకు నేను ఎన్నడూ తెలంగాణ భవన్ పోయి పెట్టలేదు. అది నా వ్యక్తిగత కన్విక్షన్. ఎందుకంటే చరిత్ర తెలుసు. పార్టీ పరంగా అడుగుతున్నా, టీఆర్ఎస్ అనుకుందాం. పార్టీ పరంగా నేనేమంటున్నా అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఆనాడున్న పరిస్థితులను బట్టి, ఆనాడున్న అవసరాలను బట్టి చరిత్రను వక్రీకరిస్తుంది, చరిత్రను ఇంకొక రకంగా డిఫైన్ చేస్తుంది. చరిత్రను వక్రీకరించారు మీరు? మేము వక్రీకరించలేదు. ఇవాళ ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయినా తన అవసరాల కోసం చరిత్రను వక్రీకరిస్తుంది. మేము ఏదన్నా చేస్తుంటే చరిత్రను వక్రీకరించినట్టు. కానీ కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, చరిత్ర గది మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు డిఫైన్ చేసుకోండి, పిల్లి మొగ్గలేయండి, స్వాతంత్ర దినం జరుపుకోండి, నాకేం అభ్యంతరం లేదన్నాడు. సార్, ఈ విమోచన దినం అనే పేరు మీద మొత్తం ఇది ఒక మతం రంగు పులిమి, ఒక మతానికి సంబంధించిన అంశంగా మార్చి కాసిం రజవీది ఇది చేసి ఇప్పుడున్న రాజకీయాలకు ముడిపెట్టి కేసీఆర్ నిజాం రాజులాగా మాట్లాడుతున్నారు, లేదంటే కేసీఆర్ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతుల్లో ఉంది, ఈ మాటలన్నీ మాట్లాడటం ద్వారా ఇక్కడ మత విద్వేషాలు రగిలించి వచ్చే ఎన్నికల్లో అధికారం తీసుకోవటం, ఇదే లక్ష్యంగానే విమోచన దినాన్ని మీరు చూస్తూ ఉన్నారా? ఆ దిశగా వెళ్తున్నారా? అంటే ఆగస్ట్ 15 కానివ్వండి, జనవరి, ఇవన్నిటితోని మనం మతాన్ని కానీ లేకపోతే విదేశీయుల్ని కానీ మనం పోలరైజ్ చేస్తామా? ఎందుకు చేసుకుంటా ఉన్నాం? అంటే ఇవన్నీ ఒక చారిత్రాత్మక మైలురాయలు, హిస్టారిక్ మైల్ స్టోన్స్. కాబట్టి వాటిని మనం అంటే ఏ దేశంలో అయినా కూడా ఆ మైల్ స్టోన్స్ని మనం గుర్తుపెట్టుకుంటాం, వాటిని సెలబ్రేట్ చేసుకుంటాం పాజిటివ్. అయితే వారు చెప్పకనే మొత్తం అంటే వారు చాలా సమయం తీసుకొని హిస్టరీలోకి పోయి బయటకు వచ్చినాక ప్రస్తుత రాజకీయ పరిస్థితులతోని వారు చెప్పకనే చెప్పినారు, ప్రతి రాజకీయ పార్టీ ఆ పర్టికులర్ చరిత్రని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ట్విస్ట్ చేసుకుంటారని వారే చెప్పారు లాస్ట్. ఆ స్టేట్మెంట్తో వారు ఇంతకుముందు చెప్పిన చరిత్ర అంతా కూడా మాయమైపోతుంది. ఎందుకంటే ఒక ప్రిజం, అంటే మనం వీ డోంట్ సీ ద వరల్డ్ యాజ్ ఇట్ ఈజ్, వీ సీ ద వరల్డ్ యాజ్ వీఆర్. ప్రకాష్ గారు చూసే కోణంలో వారికి కనిపించింది ఇది, భారత సైన్యం, భారత సైన్యం అంటే భారత సైన్యం కోసం వేచి చూస్తున్న తెలంగాణ ప్రజలు. అప్పుడు ఎందుకు ఈ నిజాంకి కూడా ఆయనకి స్వతంత్రం వచ్చింది అని ప్రకాష్ గారు చెప్పేది వారి ప్రిజం నుంచి చెప్తా ఉన్నాం. అది ఇంకా లెఫ్టిస్ట్ ప్రిజం కూడా కాదు, అది వామపక్ష ప్రిజం కూడా కాదు. ఎందుకంటే వామపక్ష నాయకులు కొట్లాడి అసూలు బాసారు, కానీ ప్రకాష్ గారిది చాలా యూనిక్గా ఉంటుంది. ఎప్పుడు కూడా చూసినా మనకు అదే ఉంటుంది, భారత సైన్యం వచ్చి ఆక్రమణ చేసింది,
ఇంకా కవిత గారైతే అసలు యాక్చువల్లీ ఇది మన మీద జరిగిన ఆక్రమణ, ఈ తెలంగాణ ఇక్కడ ఉండేది లేకుండా అని కూడా అన్నారు. కాబట్టి వారు కవిత గారు ఒక ఆసిం రజ్వీ ఆధ్వర్యంలో రజాకారులు చేసిన దౌర్జన్యాల కంటే కూడా భారత సైన్యం చేసిన దౌర్జన్యాలు ఎక్కువ ఉంటాయి. అందుకని ఇప్పుడు అట్లాంటి చర్చలకి నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే ఆ చర్చకి ఒక బేసిస్ ఉండదు, ప్రాతిపాదిక ఉండదు. అది ఓన్లీ వ్యక్తిగత కోణంలో ఒక వ్యక్తిగత ఐడియాలజీ, ఒక అది ఐడియాలజీ కూడా కాదు, ఆ వ్యక్తిగత కోణం. అది కూడా చాలా సబ్జెక్టివ్గా బేస్లెస్గా మనం మాట్లాడడం తప్పించి, హిస్టరీ అనేది మనం అనుకున్నట్టు జరిగితే అది హిస్టరీ అని రాదు, ఫిక్షన్ స్టోరీ అవుతుంది. దాని మీద నవలలు రాయొచ్చు, హిస్టరీ రాయరు. చరిత్ర రాయాలంటే చరిత్రకి వాస్తవాలు ఉండాలి. ఆ వాస్తవ దృక్పథంతో చేయగలిగినప్పుడే చరిత్ర అవుతుంది. చరిత్ర ఏంది అసలు, ఆ పర్టికులర్ డేకి ఏమున్నది అన్నది నేను కాదు, కేసీఆర్ గారు చెప్పారు, మీరే చెప్పారు ఇప్పటిదాకా. ఆయన అల్లుడు హరీష్ రావు గారు, ఆయన వీడియోలు ఉన్నాయి. మరి ఏం చరిత్ర తెలవకుండా ఇన్ని బుక్కులు వేసుకొని కూర్చుంటారు రోజు పొద్దున? కేసీఆర్ గారు ఏం చరిత్ర లేకుండానే అన్ని మాటలు మాట్లాడిండా, అన్ని డిమాండ్లు చేసిందా? అయితే రాజకీయ బానిసత్వం అని మాట్లాడిన కేసీఆర్ గారు ఈరోజు ఏ రాజకీయ బానిసత్వం కోసం ఈయన ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు? నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడితే అసెంబ్లీలో కూడా పిల్లి మొగ్గలు వేయండి అంటే మజాక్ అనిపించవచ్చు, ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు. కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కానీ అది అంత అగౌరవ పరిస్థితి మాట్లాడడం అనేది తగదు. ఆయన ఉన్న స్థానంలో ఆయన స్థానాన్ని ఆయనే దిగజార్చుకుంటున్నారు. ఇప్పుడు ఇది యూటర్న్, ఏదైతే ఉద్యమంలో జరిగిందో దాని తర్వాత ఆయన పవర్లోకి వచ్చినప్పుడు ఒక యూటర్న్, నిన్న ఆయన చేసిన స్టేట్మెంట్లు ఇంకొక యూటర్న్. మీరు చూడండి, 2014 నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీలో జెండా నాయనారాయణ నరసింహారెడ్డి ఇంకెవరోనో ఎగరేస్తుంటారు. ప్రెసిడెంట్ కాదు, కేసీఆర్ ఎగరేలే ఎప్పుడు. ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు ఎగిరేయాల్సి వచ్చింది? ఇప్పుడు మీరే నేను చెప్తున్నా, భయపడ్డారు. అయితే ఆ పిల్లి మొగ్గలు, ఈ స్టేట్మెంట్లు, భయపడ్డాడు. భయపడే నేను ఆపను, ఆపినా కూడా ఆగే పరిస్థితి లేదని తెలిసిపోయింది. ఆపితే ఎక్కువ అది డ్యామేజ్ అవుతుందని తెలిసిపోయింది. ఆపితే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్న పరిస్థితులు తెలిసిపోయినాయి. కాబట్టి ఆయనకి ఇప్పుడు బలహీనమైన పరిస్థితులు, అటు పార్టీ ఇటు ప్రభుత్వం అత్యంత బలహీనమైన పరిస్థితుల్లో ఆయన రాజకీయ చరిత్రలో ఎప్పుడు ఉన్నాడు అంటే కేసీఆర్ గారు ఈరోజు ఉన్నారు. కాబట్టే అన్నీ విడిచిపెట్టి మీరు ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి అన్నాడు తప్పించి, దాంతోనే వచ్చేది, దాంతో ఆయన గొప్పతనం రాదు. ఆయన గొప్పతనం ఎప్పుడు వస్తుండేనంటే ఆయన విమోచనం అనుకుంటే విమోచనం, ఆయన విలీనం అనుకుంటే విలీనం. కానీ ఈ రోజుకు మాత్రం చారిత్రాత్మకంగా ఇంపార్టెన్స్ ఉన్నది, ప్రత్యేకత ఉన్నది. కాబట్టి దీనిని మనం సెలబ్రేట్ చేస్తాం. తేల్ చెప్పారు కదా, అది కాదని చెప్పారు కదా ఆయన చెప్పారు. ఇప్పుడు అదే నోటితో చెప్పారు, జూన్ 2 అదే నోటితో చెప్పింది కదా. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ నుంచి విడిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో అదే మన విమోచన అని చెప్పి చెప్తున్నారు. చేయండి, అది కూడా చేయండి. ఎవరు వద్దన్నారు? చేస్తున్నాం కదా. అది అది చేయొద్దని ఎవరు అనలేదే, దానికి మేము కూడా సెల్యూట్ చేస్తాం కదా. మేమందరం కొట్లాడిన వాళ్ళమే కదా. ఇప్పుడు వారు చూసిన మేము చూసిన మేము కూడా ఉద్యమంలో ఉన్నాం కదా, మేము కొట్లాడిన వాళ్ళమే. కాబట్టి మాకేమీ ఆబ్జెక్షన్ ఉంటుంది, కానీ అది ఎందుకు కాదంటున్నారు? ఇప్పుడు ఒక పాకిస్తాన్ లో చేరతా అని మాట్లాడి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కి అపీల్ చేసుకున్న ఒక ఫారిన్ ప్రెషర్, ఒక విదేశీ జులుం చేసే ఒక రాజు, ఆయనకి ఉన్నది మీకు సానుభూతి, మీకు ప్రజలకి దేశ ప్రజలకి లేదు, తెలంగాణ ప్రజల మీద లేదు. తెలంగాణ ప్రజలు ఏదైతే వంచబడ్డారో, ఏ విధంగా వాళ్ళని క్రష్ చేయబడ్డారో ఆ ఫారిన్ ప్రెషర్ కింద, వాళ్ళ మీద లేదు మీకు, మీకు రాజు మీద ఉన్నది. ఎందుకంటే మీకు రాచరికం ఇష్టం. ఈ రోజు పవర్ లో ఉండడానికి మనం ఏ గడ్డి తినడానికైనా ఏ మాటలు మాట్లాడడానికైనా రెడీగా ఉన్నాం. ఇక్కడ కూడా మీ లైన్ అంతా కూడా మజ్లిస్ వైపు ఎందుకు వెళ్తా ఉంది? మజ్లిస్ మీద పోరాటం, మజ్లిస్ మీద పోరాటం అనడం ద్వారానే మజ్లిస్ వర్సెస్ ఏంటి, ఇక్కడ హైదరాబాద్ లో ఒక 7 నియోజకవర్గాలు, 8 నియోజకవర్గాల్లో బలమైన పార్టీ, రెస్ట్ ఆఫ్ ద తెలంగాణ మొత్తం కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీలు ఉన్నాయి. మీ పోరాటం ఎంతసేపు మజ్లిస్ మజ్లిస్ అంటడం ద్వారా ఏం సాధిద్దాం అనుకుంటున్నారు ఇక్కడ అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు దాన్ని తీసుకొస్తున్నారు? నిన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశారు, భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశారు, లెఫ్టిస్టులు వామపక్ష నాయకులు వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళు పెట్టుకున్నారు. ఎంఐఎం ఎందుకు ఏం చేయలేదు? వాళ్ళే చెప్తా ఉన్నారు కదా, మేము కాసిం రజ్వీ ఇన్హెరిటర్స్ము, మేము మా పార్టీ అంతా వ్యతిరేకంగా నడుస్తుంది. ఇది కూడా మొన్న ఆగస్ట్ 15 కూడా వాళ్ళు ఎప్పుడు జెండా వందనం చేసిన వాళ్ళు కాదు, మొన్న చేసినారు. నేను ఏం చెప్తున్నానంటే అటు కేసీఆర్ ఎట్లయితే భయపడతా ఉన్నాడో ఇట్లా ఎంఐఎం కూడా భయపడతా ఉన్నారు. కానీ వాళ్ళకి నిజాం అన్నది వాళ్ళ తాత తల్లి తండ్రి అని అనుకుంటున్న తప్పించి ఎంఐఎం ముస్లింస్ కాదు. కేసీఆర్ గారు చేసే రాజకీయం దేశ తెలంగాణ ముస్లింలను అవమానపరిచే విధంగా ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణలో ఉన్న ముస్లింలకి ఎందుకు బాధ అవుతుంది? అది విలీనం అన్న ఎందుకు బాధ అవుతుంది? విమోచనం అన్న ఎందుకు బాధ అవుతుంది? మీరు దీన్ని రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నారనేది
విమోచన వేదికగా అధికారం మెట్లెక్కాలని ప్రయత్నం చేస్తుంది బీజేపీ అనేది విమర్శ. అంటే చాలా అంటే స్మాల్ లెవెల్ అనాలిసిస్, ఎందుకంటే ఒక రోజుతోని పవర్లోకి వస్తామా, లేకపోతే 1% పార్టీ మీద మేము బాణాలు ఎక్కువ పెడితే ఒక రోజు కోసం ప్రత్యేక రోజు కోసం బాణాలు ఎక్కువ పెడితే మేము ప్రభుత్వంలోకి వస్తామా, ప్రజల ఆదరణ లేకుండా వస్తామా, ప్రతిపక్ష బాధ్యతలు నిర్వహించకుండా వస్తామా? అధికారం కోసం కాదంట, అధికారం కోసం ఎందుకు అవుతుందండి? ఒక చారిత్రాత్మక ప్రత్యేక దినాన్ని, అది కూడా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోవడం అన్నది మనం ఈ రోజు. నేను ఒకటే మాట, నేనేమంటున్నా అంటే మనకి స్వతంత్రం వచ్చింది అన్నది ఏ విధంగా తెలుస్తుంది? మనకి స్వతంత్రం ఉంటే కదా తెలిసేది. ఈ రోజున తెలంగాణ వాదన, టిఆర్ఎస్ వాదన అనుకోండి, ప్రకాష్ గారి వాదన ఆగస్టు 15 అదే డేటు, అదే రోజు నిజాం రాజు కూడా బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి కలిగింది కదా, ఆ రోజు అందరికి స్వాతంత్రం వచ్చింది. ప్రకాష్ గారు వ్యక్తిగతంగా ఏదైనా సందేశం ఇవ్వచ్చు, కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఏదైతే ప్రాముఖ్యతమైన దినం అనుకుంటారో దాన్ని మీరు ఆపి బానిసత్వానికి. తెలపల్లి రావు గారు చరిత్రని వక్రీకరిస్తున్నారు ఈ మాటే వాడుతున్నాయి రాజకీయ పార్టీలన్నీ కూడా, బట్ ఎవరి వాదనలో వాళ్ళ వక్రీకరణలు వేరుగా ఉన్నాయి, ఎవరు వక్రీకరిస్తున్నారు. అట్లనే సందర్భానుసారం రాజకీయ పార్టీలు రకరకాల సందర్భాల్లో రకరకాలుగా మాట్లాడతాయి, బట్ తర్వాత కొన్ని నిర్ణయాలు మార్చుకోవాల్సి వస్తుంది అనేది కూడా ప్రకాష్ గారు చెప్పిన మాట. రవి గారు, ఇప్పుడు చరిత్రతో పాటు చరిత్రను జరుపుకున్న చరిత్ర కూడా మన ముందుంది విజయ్ గారు. ఎందుకంటే వక్రీకరించడం ఒకటి, చిత్రీకరించడం ఒకటి. మన తమకు అనుకూలంగా చిత్రీకరించడం, వక్రీకరించకపోయినా కానీ లేదా సూత్రీకరించడం, మన ప్రకాష్ గారు లాంటి వాళ్ళు కాస్త అవి ఇవి తెలిసిన వాళ్ళు ఉంటే. ఇక్కడ సమస్య ఏంటంటే చరిత్ర అనేది, ఉదాహరణకు 1946లో దొడ్డి కోమరయ్య ఆత్మార్పణతో జూలై 4 తెలంగాణ సాయుధ పోరాటం మొదలైంది. 72లో రైతోత్సవం జరిగింది. 2006లో నేను కన్వీనర్గా తెలంగాణ సాయుధ పోరాట స్వర్ణోత్సవాలు జరిపి మా బిఎన్ రెడ్డి గారి దగ్గర నుంచి చుక్కారామయ్య గారి వరకు అందరికి కూడా మేము సత్కరించి చేసాము. అప్పుడెప్పుడు వీళ్ళు ఎందుకు 2006 వరకు తెలంగాణ సాయుధ పోరాట స్వర్ణోత్సవాలు ఇంకోటో ఎప్పుడైనా జరిపారా టీఆర్ఎస్ మిత్రులు? అలాగే బీజేపీ మిత్రులు 96-98 వాళ్ళు కేంద్రంలో అధికారంలోకి వచ్చి కొంచెం అనుకూల వాతావరణం ఏర్పడ్డాక నాకు గుర్తుండి 98లో మొదటిసారి వాళ్ళు ఈ సెప్టెంబర్ 17 తీసుకొని అద్వానీ గారు వచ్చారు. అప్పుడు అద్వానీ గారు అభినవ్ సర్దార్ పటేల్, ఇప్పుడేమో అమిత్ షా గారు లేదా రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళు ఉన్నారు. కానీ అప్పుడు అద్వానీ గారు, అప్పుడే నేను మొదటిసారి వ్యాసం రాశాను 90 20 కిందట. అంటే ఈ దినోత్సవాలు జరపడం ద్వారా బీజేపీకి విమోచన అధికారం లభిస్తుంది అనుకుంటే 20 కిందట వాళ్ళు ఈ ప్రక్రియ వాళ్ళు మొదలుపెట్టారు. ఇక మూడవది విలీనము, విద్రోహము, విమోచనము. ఈ విషయానికి వస్తే విమోచనం అయితే తప్పకుండా లభించింది. నైజాంసార్ కరోడని గోరికడతాం కట్టారు కాబట్టి విమోచనం లభించింది. ఈ విషయం మీద నేను కేసీఆర్ గారితోనే ముఖాముఖి వాదించిన సందర్భం ఉంది. ఆయన ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు, మీరు కాటన్ను పూజిస్తారు, మేము నిజాంను పూజిస్తామని. ఇక్కడ నిజాం ఒక ముస్లిం రాజు కాదు, నిజాం ఒక నిరంకుశ ప్రభువు. హరసింగ్ ఏ విధంగా కాశ్మీర్ ప్రభు, కమ్యూనిస్టులు చల్లపల్లి జమీందారు మీద పోరాడారు, మందస జమీందారు మీద పోరాడు, వెంకటగిరి సంస్థానం మీద పోరాడారు, తిరువాన్కూర్ సంస్థానం మీద పోరాడారు, నిరంకుశ సంస్థానాల మీద ప్రజా పోరాటాలు అన్నది అది ఒక అధ్యాయం. ఈ అధ్యాయంతో బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ అప్పుడు ఇంకా పుట్టని టీఆర్ఎస్కి కానీ వీళ్ళకి ఎవరికి సంబంధం లేదు. సరికదా ఆ రాజులందరూ కూడా ఈ పార్టీలోనే ఉన్నారు. ఆ పోరాటానికి వారసత్వము, ఆ పోరాటం యొక్క వీరసత్వం ఏదైనా ఉంటే అది కమ్యూనిస్టులకు చెందుతుంది, అది చరిత్ర. అది దాన్ని పక్కన పెట్టేసి ఇతర విషయాలన్నీ మాట్లాడితే, బానిసోని ద్వారా అన్నవాళ్ళు బంధువు పట్టుకున్నారన్నా, మట్టి మనుషులు మహావీరులు అయ్యారన్నా, ఇలాంటి పదజాలం అంతా వింటాం. అలాగే దీనికి కూడా మతానికి ఏం సంబంధం లేదు. సోయబుల్లా ఖాన్లు, మగ్ధుమ్ మొహిద్దీన్లు, బందగీలు వాళ్ళందరూ కూడా ఉన్నారు నిజాం వ్యతిరేక పోరాటంలో. అందువల్ల మత కోణం కాదు. రెండవది విద్రోహం. ఈ విద్రోహం జరిగి ఉంటే ఎవరికి జరిగి ఉండాలి? అప్పటి వరకు సాయుధ పోరాటం చేసినటువంటి తెలంగాణలో దేశముఖులు వీళ్ళ నిరంకుశత్వం మీద పోరాడిన ఉద్యమానికి జరిగింది. ఎందుకంటే సైన్యం వచ్చి చాలామందిని హతమార్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. సైన్యం హతమార్చింది కాబట్టి రజాకార్ల కితాబు ఇస్తామంటే అది కూడా సరికాదు. ఆ కితాబు కూడా నిజం కాదు. ఎందుకంటే కాసిం రజ్వీ చేసినటువంటి అఘాయిత్యాలు అవన్నీ చరిత్రలో నమోదై ఉన్నాయి. ఇంకా చివరి మాట, విద్రోహం అని వీళ్ళు ఎందుకు అంటున్నారు అంటే విలీనమనే వాదన నుంచి విద్రోహం అనే వాదన వస్తుంది. మొత్తం తెలుగు ప్రాంతాలు విలీనం చేశారని. ఇక్కడ నిజాం యొక్క డిఐజీగా ఉన్నటువంటి యార్ జంగ్ ఒక ఉత్తరం రాశాడు అప్పుడు ఎవరికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి. కమ్యూనిస్టులు దీన్ని
చాలా పెద్ద ఎత్తున నడుపుతున్నారు. రావినారాయణ రెడ్డి వీళ్ళందరూ కృష్ణా గుంటూరు జిల్లాలో ట్రైనింగ్ తీసుకొని వస్తున్నారు. ప్రజాశక్తి నగర్ దీనంతటి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు నేను కూర్చున్న మీ టీవీ స్టూడియో టీవీ ఫైవ్ స్టూడియో ఉన్న ప్రదేశమే ప్రజాశక్తి నగర్. ప్రజాశక్తి నగర్ నుంచి ప్రజాశక్తి చాలా పెద్ద ఎత్తున నిజాం వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇస్తూ ఉంది అని ప్రజాశక్తి నిషేధించారు. ఇది చరిత్ర. ఇప్పుడు దీనికి జూన్ 2న ఏర్పడిన తెలంగాణ ఏర్పడడానికి ఏం పోలిక లేదు. అలాగే 1950 అనుకుంటే అది భారతదేశం అంతటికి వర్తిస్తుంది. దాంట్లో ఏం పర్టికులారిటీస్ ఏం లేవు. పలానా ప్రాంతం పలానా అని. అందువల్ల తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఒక అంతర్జాతీయ ప్రఖ్యాతి ఉంది. దాంతో పోల్చదగిన పోరాటాలు చాలా తక్కువ ఉన్నాయి. దాన్ని ఇప్పుడు స్మరించడం ఇష్టం లేకపోవచ్చు, విస్మరించాలనుకోవచ్చు, కానీ వికృతీకరించాల్సిన అవసరం లేదు. బీజేపీ మిత్రులేమో వాళ్ళు తమ కోణం నుంచి కాసిం రజ్వీ లేకపోతే నిజాము మజ్లీసు ఇది ఉంటే చాలు వాళ్ళకు, వాళ్ళ రాజకీయ వ్యూహానికి అది సరిపోతుంది. కేసీఆర్ గారికి ఏమో తెలంగాణ సాయుధ పోరాటం జరిపిన మరుక్షణం కమ్యూనిస్టులు విముక్తి భూస్వామ్య వ్యతిరేకత ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. అందువల్ల ఆయనకు అది ఇష్టం లేదు. నేను వారిని కూడా అది కూడా అడిగాను, మీరు రాష్ట్రం వచ్చింది కదా ఇప్పుడన్నా జరపండి అని. అసలు ఎప్పుడైనా వీళ్ళు ఐలమ్మ పేరుతో కానీ ఇంకోరు పేరుతో కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా మా వారసత్వం అంటున్నారు. టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఒక దశ వరకు ఎప్పుడైనా వీళ్ళు తలుచుకున్నారా తెలంగాణ సాయుధ పోరాటాన్ని? బీజేపీ మిత్రులు ఎప్పుడన్నా 80లో కానీ 70లో కానీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని తలుచుకున్నారా? కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా చరిత్ర ముందుకు తెచ్చేసరికి తమ తమకు నచ్చిన చరిత్ర రాసి హిస్టరీ ఈజ్ రిటర్న్ విత్ విక్టర్ సోర్డ్ అంటారు, అంటే విజేత ఖడ్గంతో చరిత్ర రచించబడుతుందని. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రాస్తే అది చరిత్ర అవదు విజయ్ గారు. రెండవది చరిత్రలో ఇప్పుడున్న చరిత్రలో రాజకీయ బలాబలాలను బట్టి జరుగుతుంది తప్ప గతాన్ని మతం పూసినా లేదు ప్రాంతాల వారీగా జరిగిందని చెప్పినా అది అది నిజం కాదు. అది జరగదు కూడా. అది కాశ్మీర్లో జరగలేదు. కాశ్మీర్లో షేక్ అబ్దుల్లా భారతదేశం తరఫునే నిలబడ్డారు. ఇంకో చోట ఇప్పుడు సిక్కిం అన్నారు. అసలు సిక్కిం గోవా అవన్నీ ప్రకాష్ లాంటి విఘ్నుడిని తీసుకురావడం అసందర్భం. సిక్కిం అసలు వేరు. అసలు సిక్కింను 75లో ఇందిరాగాంధీ గారు మన దగ్గర కలుపుకున్నారు సైన్యాన్ని పంపించి. గోవా పోర్ట్ వాళ్ళ అధీనంలో ఉంటే మనం దాన్ని స్వాధీనం చేసుకున్నాం. భారత ప్రభుత్వం రెండు దేశాల మధ్య జరిగినటువంటిది అది. దానికి దీనికి ఇదేమో స్వదేశీ సంస్థానాల వ్యతిరేక పోరాట పరంపరలో వచ్చింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ ఒక్కరికంటే కూడా ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళకు తొత్తుగా వ్యవహరించి వాళ్ళ కోసం రెసిడెన్షియల్ బజార్లు ఇవన్నీ నిర్మించిన వ్యక్తి నిజాం. ఆయనను మనం ఏమేమి మత ప్రభువుగా కాదు నిరంకుశ ప్రభువుగా, మన మిత్రులు ఎప్పుడు చెప్తుంటారు కదా నా తెలంగాణ కోటి రతనాల వీణ. దానికి ముందు వాక్యం కూడా గుర్తుపెట్టుకోవాలి, తీగలను తెంచి అగ్నిలో వేసినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని. తీగలను తెంచి అగ్నిలో వేచినావు అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ గారు ఏమంటారంటే పాత గాయాలు వద్దంటారు. కానీ ఆ గాయాలు ఎవరికి కావాలి? 4000 మంది అమరవీరులైన గాయాలను మనం అవి మర్చిపోతాము. రజాకారులను అంటే మజ్లీస్ కోపం వస్తుందన్న ఆ ఒక్క గాయాన్నే మనం గుర్తుపెట్టుకుంటాము. బీజేపీ మిత్రులేమో మిగిలినటువంటి వైరుధ్యాలు భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు సాయుధము విప్లవం ఇదంతా వాళ్ళు అది వదిలేస్తారు. మజ్లిస్ చేతిలో స్టీరింగ్ ఉంది, మా చేతిలోకి స్టీరింగ్ తెచ్చుకోవాలంటే సెప్టెంబర్ 15 జరిపితే మంచిదని వాళ్ళు అనుకుంటారు. ప్రకాష్ ఒక సత్యం చెప్పాడు, కేంద్రంలో ఉన్న వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చిత్రణిస్తుంటే, రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చిత్రణిస్తుంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆ చరిత్ర ఇప్పుడు ఇంకా మరీ బహుశా ఈ 17th ఇష్యూలో వచ్చినంత మీరు అంతగా సూత్రీకరణ వ్యక్తీకరణ చిత్రీకరణ బహుశా దేనికి కూడా వచ్చి ఉండకపోవచ్చు. ఇప్పుడు విజయ్ గారు, నేను రవి గారు చెప్పిన దాన్ని వెల్కమ్ చేస్తా, చాలా విషయాలు ఆయన చెప్పారు. గోవా సిక్కిం గురించి నేను మాట్లాడింది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు చేరినా కూడా స్వాతంత్ర దినం ఆగస్టు 15 జరుపుకుంటున్నారనే ఒక కోణమే తప్ప వేరే కోణంలోంచి నేను చెప్పలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ పాలసీ నేను చెప్తాను మీకు, అది కేసీఆర్ గారి పాలసీ, నా పాలసీ కాదు. మానిన గాయాలను మళ్ళీ గెలుకొద్దు అనేది ఒకటే, అది ఎటువైపు నుంచైనా కానీ. ఇప్పుడు భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో ఆ భూస్వాములను చిత్రీకరించిన మళ్ళీ ఆ కుటుంబాలు కావచ్చు, వాళ్ళ అది కూడా 100ల సంఖ్యలో 1000ల సంఖ్యలో ఉన్నారు, వాళ్ళు కూడా ఏం తక్కువ లేరు. వాస్తవంగా నిరంకుశుడు నిజాం ఎందుకు అట్లా ముద్రపడ్డాడు అనంటే ఆ జాగీర్దార్ల భూస్వాముల దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయకపోగా ఆయన సైనికులను వాళ్ళకు సపోర్ట్గా పంపాడు, కాసిం రాజ్వి రజాకార్లను పంపించాడు, రజాకార్లను నిలువరించలేకపోయాడు, కాసిం రాజ్వి ఆగడాలను నిలువరించలేకపోయాడు, అందుకే నిజాం రాజు తరతరాల బూజు అని అన్నారు. అయితే చరిత్రలో ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా మేధావులు
మంచిని గుర్తుంచుకోవాలి, చెడును మళ్ళీ తలుచుకోకూడదు అని అంటారు. అందుకే నేను కూడా ఏమంటున్నానంటే, ఒక్కటి మాత్రం విషాదం ఏంటంటే, రవి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం చేసే ప్రజా పోరాటాన్ని కూడా తలుచుకోవద్దు. స్వాతంత్ర పోరాటం అదే చెప్తున్నా ఒక్క నిమిషం ఆగండి, అదే చెప్తున్నాను నేను. కేసీఆర్ ఉద్యమాన్ని కూడా తలుచుకోకూడదు. ఒక నిమిషం అండి, ఒక నిమిషం నేను అదే చెప్తున్నాను. ఒకటి సాధించిన తర్వాత ఇక ఎలా సాధించాం ఏందనేది మీరిద్దరు కూడా ఒక్క నిమిషం నన్ను చెప్పనిస్తే, రవి గారు నేను ఏమంటున్నా, ప్రభుత్వాలు చరిత్రలో కొన్ని మలుపులను గుర్తుంచుకోవడానికి దాన్ని పెద్దగా గ్లోరిఫై చేయకపోయినా కూడా ఒక ఒక డేను మనం రికగ్నైజ్ చేయాలి. ఇప్పుడు వారు అన్నారు జూలై 4 తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైన దినం. అయితే 46 నుంచి 51 52 ఆయుధాలు అప్పగించేంత వరకు ఏదో ఒక రోజు తెలంగాణ అమరుల స్మారక దినం ఒకటి జరపాల. అది ప్రభుత్వం జరపకపోయినా కూడా ఆ బాధ్యత వహించిన పార్టీలు ఇంకా బతికే ఉన్నాయి కదా, వాళ్ళ వారసత్వం ఇంకా ఉంది కదా, వాళ్ళు ఎందుకు చేయరు అని అడుగుతున్నాను నేను. విజయ్ గారు వాళ్ళు ఎందుకు చేయరు? నేను అనేది ఏంటంటే, రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలు ఇవన్నీ ఏమంటున్నా, దాన్ని చేయాల్సినంత పెద్ద ఎత్తున ప్రజలను ఇన్వాల్వ్ చేసి చేయడం లేదు. మొక్కుబడిగా పార్టీ ఆఫీసుల దగ్గర చేసుకుంటున్నారు, లేకపోతే ఒక సెమినార్ పెడుతున్నారు. సరే, ఒకటి ప్రభుత్వం నుంచి మనం ఎక్కువ ఆశించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఏంటంటే అన్ని వర్గాలను కలుపుకోపోవాలి, అన్ని మతాలను కలుపుకోపోవాలి. కాబట్టి ప్రజలను విడదీసే ఏ కార్యక్రమాన్ని కూడా, అది రాజకీయ లబ్ధి కోసమే కావచ్చు, అది ప్రజా పరిపాలనలో ఒక ముఖ్యమైన భాగంగా కావచ్చు, ఏ ప్రభుత్వం కరెక్ట్ అని అంటారా? ఒక రాజకీయ పార్టీగా అధికారంలో లేనప్పుడు ఒక మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత గాయాలు అంటే, అధికారంలో లేనప్పుడు గాయాలని రెచ్చగొడతాము, అధికారంలోకి వచ్చిన తర్వాత గాయాలని అది కరెక్ట్ రాజకీయ పార్టీగా అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఏమన్నాడంటే, నేను 3 స్టెప్పులు ఉన్నాయండి టిఆర్ఎస్ లా. ఫస్ట్ ఏంటంటే, విమోచన దినం జరపాల్సిందే మిగతా మరాఠ్వాడ కర్ణాటకలో చేసినట్టు అని మొదటి ఫేజ్లో అన్నారు. జేఏసీలోకి వచ్చాక విమోచన దినం కాదు విలీన దినం అని చెప్పి జేఏసీ నిర్ణయం ప్రకారం అక్కడ బీజేపీ డిఫర్ అయినా కూడా ఆ రోజు డిసిషన్ తీసుకున్నారు, జేఏసీ అమలు చేసింది. జేఏసీలో భాగంగా టీఆర్ఎస్ కూడా అమలు చేసి, ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన అన్నది ఏంటంటే, నేను విస్తృతంగా పరిశోధన చేసిన తర్వాత అది విమోచన దినం కాదు, అది విలీన దినం కాదు, అది స్వాతంత్ర దినం కాదు, ఇదంతా కూడా రాజకీయ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత నేను పరిశోధనలు చేసిన తర్వాత చెప్పాను. ఒక్క ఈ విషయంలోనైనా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడును ప్రభుత్వంలోకి వచ్చినాక వైఖరి మారింది, చాలా విషయాలలో మారింది కదా. ఎందుకంటే బాధ్యతల్లోకి వచ్చినాక చాలా విషయాల మీద బాధ్యతారహితంగా మాట్లాడలేరు. రాజకీయ పార్టీ బాధ్యతారహితంగా ఎట్లా మాట్లాడుతున్నారు? నేను ఒకటి చెప్పాను మీకు, మీరు వ్యక్తిగతంగా చెప్పానండి, కంప్లీట్ చేయనీయండి. ఇప్పుడు రాజకీయ పార్టీగా ఉద్యమ సమయంలో 100 మాటలు మాట్లాడారు, ఎందుకంటే ప్రజలను. ఇప్పుడు ఇదే ఆంధ్ర విషయంలో కేసీఆర్ గారు పార్టీ అప్పుడు మాట్లాడిన మాటలకు ఇప్పుడు మాట్లాడిన మాటలకు తేడా ఉందా లేదా? అప్పుడు పోతిరెడ్డిపాడును వద్దన్నాం, ఇప్పుడు పోతిరెడ్డిపాడు ద్వారానే కదా కృష్ణా నీళ్లను గోదావరి నీళ్లను అనుసంధానం చేసి ఇద్దాం అనుకుంటున్నది. అంటే నేను అన్నది ఏంటంటే, ప్రభుత్వంలోకి వచ్చినాక బాధ్యతారహితంగా మాట్లాడ ఉండదు. ప్రభుత్వంలోకి రాకముందు రాజకీయ పార్టీలుగా ప్రజలను ఉద్యమంలో మమేకం చేయడానికి 100 మాటలు మాట్లాడవచ్చు, కానీ టీఆర్ఎస్ గురించి అట్లా పక్కకు పెట్టండి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం గురించి నేను చెప్తున్నా. ఇవాళ ఏదైతే పాలసీ తీసుకున్నదో అది 1000% కరెక్ట్ పాలసీ, బట్ ఎట్ ద సేమ్ టైం ఐఎమ్ సపోర్టింగ్ తెలకపల్లి రవి గారు. ఆ జూలై 4 క్రైటీరియాగా పెట్టుకున్నా కలిసి వచ్చే వాళ్ళ మానిన గాయాలని మళ్ళీ గెలకూడదు, గెలకటం అనేది చేయకూడదు అనే ఉద్దేశంతో. అన్ఫార్చునేట్లీ అంటే దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్ర సమితికి వారు అడ్వకసీ చేయాలి కాబట్టి వారు మాట్లాడుతున్నారు, కానీ ఎంత బండుల్స్ లా అంటే గెటింగ్ ఇన్ బండుల్స్ నాట్స్ లా పడిపోతా ఉన్నారు, ఆయన ముడులేసుకుంటా ఉన్నారు. ఒక నిమిషం మాట్లాడుతున్నారు కదా, మేము అధికారంలో ఎక్కడ ఉన్నాం. అయితే ఆయనే చెప్తా ఉన్నారు కేసీఆర్ మాటల్ని నమ్మకండి అని తెలంగాణ ప్రజలకు చెప్పండి. మీరు అడ్డం వచ్చి మంచిది కాదు, వ్యక్తిగతంగా అడ్డం రావాలంటే భారత సైన్యం కూడా అడ్డం రావాలి. కేసీఆర్ వ్యక్తిగతంగా కాదు, వ్యక్తిగతం కాదు,
మీరు మాట్లాడిన దానికి నేను నిర్వచనం చెప్తా ఉన్నాను. కేసీఆర్ మాటలు నమ్మొద్దు అని ప్రకాష్ గారు చెప్పారు. నాకు అర్థమైంది అది. ఆయన రాజకీయంగా ఏం మాట్లాడినా ఆయన రాజకీయాల కోసమే మాట్లాడతాడు తప్పించి ప్రజలకి ఎప్పుడు కూడా ఆయన మాటల మీద చిత్తశుద్ధి ఉండాల్సిన అవసరం లేదు, ఆయనకి చిత్తశుద్ధి లేదు, ఆయన క్రెడిబిలిటీ లేదు అని తెలిపోయింది. ఒకసారి ఇదంట, ఒకసారి అదంట, ఒకసారి అదంట, నాలుగు మలకలు ఏమన్నది, అది నాలికనా తాటి మట్టనా? అట్లాంటి మాటలు మాట్లాడిన ఆయన కట మనం ఉత్తాసు బలకాలన్నట్టు. ఇక్కడ రాజకీయంలో ఒకటి మాట్లాడతాడా, ప్రభుత్వంలోకి వస్తే బాధ్యత, అప్పుడు బాధ్యత లేదా? ఒక రాజకీయ నాయకుడిగా, ఉద్యమ నాయకుడిగా నువ్వు మాట్లాడే మాటలు కరెక్ట్గా ఉండాలని బాధ్యత లేదా? అది ఏం మాట్లాడుతున్నారండి, నాకు అర్థం కాదు. అంటే ప్రజలు అంత హౌలాలతో కనబడతా ఉన్నారా మీకు? అయితే అరే ఆగండి సార్, మీరు ఆగండి, మీరు ఎందుకు వ్యక్తిగతం ఎందుకైతే అయితే వినండి. ఇప్పుడు ఏమంటారు అంటే మానిన గాయాలనట నెమరు వేసుకోవద్దట. అంటే ఆగస్ట్ 15 ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండి? అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఇడిచిపెట్టిపోతే ఆ మానిన గాయాలని మనం, అంటే ఈయనకే తెలియనది, ఇక ప్రపంచంలో ఎవరికి తెలియలేదు ఏది మాట్లాడాలని నడుస్తుంది. అంటే ఇప్పుడు అమరవీరుల స్తూపానికి మనం పోయి ఎందుకు దండం పెట్టుకుంటున్నాం అండి ప్రతిసారి? ఆగండి సార్, మీరు ఆగండి సార్, అంత ఆవేశం ఇప్పుడు కొంచెం పేషెన్స్ ఉండాలి మీరు. ఇప్పుడు అమరవీరుల స్తూపానికి ఎందుకు దండం పెడతా ఉన్నాం? మానిన గాయాల గురించా? మానిన గాయాలని మళ్ళా అరే అరే త్యాగాలు చేస్తే త్యాగాలు తీసుకొని గాయాలంటే ఎట్లా నాకు అర్థం కాదు. ఆయుధ ఇప్పుడు కుమరం భీము, సాకలి ఐలమ్మ, వీళ్ళందరూ గాయాలా లేకపోతే వాళ్ళు సమర యోధుల, స్వతంత్ర యోధుల? వాళ్ళని మర్చిపోతావా, అయితే గాయాలని చెప్పి మర్చిపోతావా? ఇది ఇది చరిత్రని వక్రీకరించడం కాదు, ఇది రాజకీయ బానిసత్వం. ఇది పర్సనల్ బెనిఫిట్ కోసం, పొలిటికల్ ఎక్స్పీడియన్సీ కోసం, ఒక 12% 13% ఓటు బ్యాంకు కోసం నీచాతి నీచమైన రాజకీయం. కాబట్టి భారతీయ జనతా పార్టీ దీన్ని ట్విస్ట్ చేసి రాజకీయం చేయాలనుకుంటే, రవి గారు అన్నట్టు 98లో 99లో మేము గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు అప్పుడు దీన్ని ఏమైనా వేరే విధంగా తీసుకుపోతే. మీరు కూడా 90స్ లో స్టార్ట్ చేశారంటున్నారు రవి గారు చెప్పింది కూడా, మీరు కూడా రాజకీయ ప్రయోజనమే ఇందులో. మేము ఎప్పుడైతే దేశంలో అధికారంలోకి వచ్చాం మనం రావచ్చు అనేటువంటి భావన వచ్చిందో ఇక్కడ మీరు మళ్ళీ స్టార్ట్ చేశారు తప్ప 60స్ లో 70స్ ఆర్ 80స్ లో ఎప్పుడు దాని గురించి రాలేదండి. భారతీయ జనతా పార్టీగా మేము పుట్టిందే 80లో. రవి గారికి తెలియని విషయం కాదు, జనసంఘ వేరే విషయం. మేము పుట్టిందే 80లో. మేము 98కి అంటే మేము 1-2 సీట్ల నుంచి పెరుక్కుంటూ సౌత్ కు వచ్చేసరికి చాలా సమయం పట్టింది. మేము ఎప్పుడు కూడా 80స్ నుంచి కూడా అక్కడ టీడీపీతో కలిసి పనిచేసే విధానంలో తప్పకుండా కూడా ఒక మెయిన్ స్ట్రీమ్ పార్టీగా మేము ఇవాల్వ్ కాలేకపోయినాం. మీరు చూస్తా ఉన్నారు 40 సంవత్సరాలు పవర్ లేకుండా ఒక పార్టీ, అది కూడా ఒక నేషనల్ పార్టీ, ఒక రీజన్ లో ఉన్నది, నష్టపోయినాం. కాబట్టి తప్పకుండా కూడా మా దానికి వాయిస్ లేదు. మేము 72లో కూడా జనసంఘ సమయంలో కూడా తెలంగాణ ప్రస్తావన ఎందుకు వచ్చిందండి మాకు చిత్తశుద్ధి లేకపోతే? దాని తర్వాత 2 సార్లు తెలంగాణ పైన ఎందుకు మేము నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు రవి గారే చెప్పారు కదా, ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పిన మీకు, అంతకు ముందు కాసిం రజవీ నడిపించిన పార్టీ అయినప్పటికీ భారతదేశంలో మీరు విలీనం అయినాక మీరు చేయాల్సిన పని ఏందండి? మీరు సంపూర్ణ భారతీయ పార్టీగా మీరు అయినరా? మీరు భారతీయ పార్టీగా బిహేవ్ చేస్తా ఉన్నారా? మీకు నిన్న ఫ్లాగ్ ని, అంటే ఒక భారతీయ జెండాని నిన్న అన్ని పార్టీలు, స్పెషల్ గా కాంగ్రెస్ పార్టీ ఏదైతే వంచుతుందో ఈ రాష్ట్రాన్ని 40 సంవత్సరాలు ఈ ప్రాముఖ్యత ఇవ్వకుండా వాళ్ళు చేస్తున్న డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్ ని మీరు ఒక ఆప్టిక్స్ కోసమే ఎందుకు చేయలేకపోయారు నిన్న? నిన్న జెండా మజ్లిస్, నేను అడుగుతా ఉన్నా, మజ్లిస్ తత్వం నిన్న బయటపడ్డదా లేదా? దాన్ని మీరు ఎందుకు ఆపాదిస్తున్నారని నా కేసీఆర్ గారికి 100 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్న టిఆర్ఎస్ 7 ఉన్నటువంటి మజ్లిస్ పెట్టుకొని మజ్లిస్ ఆ స్టీరింగ్ నడుపుతోందని చెప్పడం ద్వారా మజ్లిస్ టిఆర్ఎస్ ఒకటేనని చెప్పి అయితే ఏమి ఆశిస్తున్నారు? ఉద్యమంలో మాట్లాడిన మాటలకి ప్రభుత్వంలో వచ్చి ఫస్ట్ రోజు బంజారా హిల్స్ లో ఎంఐఎం బ్రదర్స్ ఇద్దరు పైకి ఆ చుట్టూ తిరిగే స్టేర్స్ తో పైకి పోవడం ఏదైతే మనం చూసినామో ఆ రోజు తర్వాత ఎందుకు మారింది? అందుకని అంటున్నాం మజ్లిస్ భయం కాకపోతే కేసీఆర్ ఇంత గడగడలాడిపోతున్నాడు. అసలు ఇప్పుడు కేసీఆర్ గారు ఎన్నికలల్లా ఈ వీళ్ళు మాట్లాడిన మాటలు చెప్పి ఓట్లు అడగలే కదా? ఆయన చేసిన పనులు చూపెట్టి కదా ఓట్లు అడిగింది. టీఆర్ఎస్ కా దౌర్భాగ్య పరిస్థితి ఎన్నటికీ రాదు. ప్రజలను జీల్చి మతం రంగు పులిపి వీళ్ళు ఏం చేసిండ్లు, పిల్లి కళ్ళు మూసుకుంటే ఎవరు చూడదనుకుంటుందట.
వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు బీజేపీ అనేది ఒక ఫేస్, ఆర్ఎస్ఎస్ కదా వెనకాల ఉంది, ఇవాళ బీజేపీ వెనకాల ఆర్ఎస్ఎస్ లేదా? మోడీని తీసుకొచ్చి ప్రధానమంత్రిగా పెట్టింది ఆర్ఎస్ఎస్ కాదా? ఇవాళ ఒక్కొక్క వ్యక్తి అర్ధరాత్రే ప్రెసిడెంట్లు ఎందుకు అవుతున్నారు, లేకుంటే మంత్రులు ఎందుకు అవుతున్నారు? నేను అనేది ఏంటంటే, ఆర్ఎస్ఎస్ గాంధీని చంపడానికి పూణేలో ఆయుధాల సేకరణలో నిమగ్నమైంది తప్ప నిజాంకు వ్యతిరేకంగా ఆయుధాలు సేకరించలేదు, పోరాటం చేయలేదు. గాడ్సే హిందూ మహాసభ ప్రతినిధి గాడ్సే చంపిన తర్వాత హిందూ మహాసభ నిషేధించి గోల్వాల్కర్ని తీసుకుపోయి జైల్లో పెట్టారు వాళ్ళ గురూజీని. ఆ గోల్వాల్కర్ నిజామాబాద్లో పుట్టినోడు, తెలంగాణ ఆయన ఆర్ఎస్ఎస్ మొత్తం వ్యవస్థాపకుడు, సరసంచాలక్. ఆయన తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు సర్దార్ పటేల్. ఇక్కడనే కాదు, దేశవ్యాప్తంగా ఒక రాజకీయ పక్షాన్ని వేల సంఖ్యలో అది నెలల తరబడి జైల్లో పెట్టింది సర్దార్ పటేల్. ఆయన ఇవాళ వాళ్ళకి ఆదర్శం, ఆయనది ఎత్తైన విగ్రహం పెడతారు, ఎందుకంటే వీళ్ళందరినీ జైల్లో పెట్టినందుకు స్మరించుకోవాలి వాళ్ళు. ఇవాళ గాయాలు గెలుకొద్దని గాడ్సే పేరు తీయలేదు. అసలు దేశంలో బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్కి కానీ రాజకీయాలు చేసే హక్కు కూడా లేదు, ఎందుకంటే గాంధీ లాంటి జాతి పితను చంపిన పార్టీ వాళ్ళ పునాది ఆర్ఎస్ఎస్ లో ఉన్నది. మీరే అన్నారు ఇందాక, వక్రీకరణ, చిత్రీకరణ, సూత్రీకరణ, వ్యక్తీకరణ అట్లానే ఉంది అన్ని అంశాల్లో కూడా. రవి గారు, అదే వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళకు అనుకూలంగా వ్యక్తీకరణ, చిత్రీకరణ చేస్తూ ఉన్నారు. కృష్ణసాగర్ గారు 80లోనే బీజేపీ పుట్టింది, కానీ అంతకుముందు దాని సైద్ధాంతిక పిత, సైద్ధాంతిక మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ అవి ఉన్నాయి. వాళ్ళు గర్వంగా క్లెయిమ్ చేస్తున్నారు కదా, వాట్ వీఆర్ టుడే బికాజ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అని వాళ్ళు చెప్తున్నారు. మరి అది ఏం చేసింది, జనసంఘం ఏం చేసింది అని ఒక ప్రశ్న. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే, అసలు తెలంగాణ సాయుధ పోరాటం అనే ఒక ఘట్టాన్ని మీరు గుర్తిస్తారా, దాన్ని స్మరిస్తారా లేదా? నేను కేసీఆర్ గారిని 2008లో అడిగాను ఇలాగే స్టూడియో చర్చలో, మీరు తెలంగాణ చరిత్ర, వారసత్వం, సంస్కృతి అన్నప్పుడు తెలంగాణ పోరాటం లేకుండా అసలు ఎక్కడుంది తెలంగాణ అన్న పదం వచ్చిందే అప్పుడు, అప్పటి వరకు ఉంది నిజాం సంస్థానం మాత్రమే. నిన్న కేసీఆర్ గారు ఒక్క సత్యం చెప్పారు శాసనసభలో, ఇప్పుడున్న పద్ధతిలో తెలంగాణ ఇంతకుముందు ఎప్పుడు లేదు అని ఒక్క మాట చెప్పారు. అది వరకు నుంచి చేస్తున్న వాదనల నుంచి ఇది పెద్ద పెద్ద మార్పు ఇది, ఎందుకంటే అది వరకు ఉన్నది నిజాం సంస్థానం, కర్ణాటక ఉంది, మరాఠ్వాడ ఉంది, ఇదంతా కూడా ఉంది. అందుకనే చరిత్రను చూడకపోతే అట్లా కాలదన్నితే చరిత్ర ధూళిలో కలిసిపోదు అంటాడు నారాయణ రెడ్డి గారు. ఇన్ని వేల మంది ప్రాణాలు ఇచ్చి మొత్తం తెలంగాణకు ఒక అస్తిత్వము, ఒక వ్యక్తిత్వము, ఎందుకంటే ఆ తెలంగాణ పోరాటాన్ని తలుచుకుంటే తను చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం ఇది ఇది మరుగున పడిపోతుంది. ఆ తెలంగాణ పోరాటాన్ని తలుచుకుంటే అది మొత్తం తెలుగు ప్రజలందరి యొక్క పోరాటం అవుతుంది. ఇప్పుడు తనకున్నటువంటి కొన్ని భూస్వామ్య భావజాలాలు ఇవన్నీ కూడా మరుగున పడిపోతాయి, అందువల్ల ఆయన దాన్ని తలుచుకోవడం లేదు తప్ప. ఇంకోటి కమ్యూనిస్టులు వాళ్ళు ఆ విషయం మళ్ళీ చర్చలోకి వస్తుంది, అయిపోయింది కదా సీట్లు లేని కమ్యూనిస్టులను మళ్ళీ ఎందుకు ఈ పోరాటాన్ని గురించి తలుచుకొని మళ్ళీ తేవాలి అని. బీజేపీ మిత్రులకు ఒక సౌలభ్యం ఉంది, వాళ్ళు ఇప్పుడు దేశంలో మత రాజకీయాలు పక్కన పెట్టి మరణించిన పటేల్ను, నెహ్రూను కూడా విడదీసి పటేల్ను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. పటేల్ ఏ విధంగా ఆర్ఎస్ఎస్ ఖాతాలోకి వస్తాడో మనకు అర్థం కాదు. తప్పనిసరిగా నెహ్రూ కంటే పటేల్ కన్జర్వేటివ్, మితవాది, సాంప్రదాయవాది, అదంతా నిజమే, కానీ కాంగ్రెస్ వాది, ఖచ్చితమైన కాంగ్రెస్ వాది. గాంధీ గారు కాస్త అటంటే దేశానికి మొదటి ప్రధాని కాగలిగినంత కాంగ్రెస్ వాది ఆయన. ఆయన కలుపుకొని పటేల్ చేశాడు విముక్తి, పటేల్ చేశాడు, పటేల్ చేస్తే బండెనక బండి కట్టి రాసిన యాదగిరి చేశాడా, పటేల్ చేశాడా విముక్తి? ఆయన హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు అమిత్ షా గారు హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి కాశ్మీర్ మీద ఎలా చర్య తీసుకున్నారో అప్పుడు ఆయన అక్కడ చర్య తీసుకున్నారు. ఈ దేశమంతా జరిగింది, ఇది ఒక తెలంగాణలోనే జరగలేదే. కాబట్టి ఆ క్రెడిట్ను స్వాతంత్ర పోరాటం నుంచి, దేశం నుంచి విడదీసి పటేల్కు ఒక్కరికి ఇచ్చి, పటేల్కి అక్కడ విగ్రహాన్ని పెట్టి, పటేల్ గారికి వారసులుగా మోడీ గారిని, అమిత్ షా గారిని పెట్టి ఇదొక రాజకీయం నడుస్తుంది. ఇంక దీని గురించి మనం ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, హోంమంత్రులుగా ఉన్నారు. ఇదంతా అప్పుడు పటేల్ అద్వాని నేను అన్నట్టుగా అభినవ సర్దార్ పటేల్ అన్నారు అదే నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో. కాబట్టి విజయ్ గారు ఆయన జైలుకు వెళ్ళాడు, విద్యావేత్త, ప్రజాప్రతినిధి, అన్ని విధాలా కూడా తెలంగాణ అస్తిత్వానికి పూర్తిగా అర్హుడైనటువంటి గౌరవనీయుడైన వ్యక్తి. దాన్ని అపవిత్రం చేయకండి, ఇప్పటి రాజకీయాలు మీరు ఇప్పుడు చేసుకోండి. మీరు ఫిరాయింపుల ద్వారా పైకి వస్తారా రండి, మజ్లిస్తో స్నేహం చేస్తారా మంచిది. ఇప్పుడు జలియన్ వాలాబాగ్ను తలుచుకోమండి, మనం 150 వార్షికోత్సవం జరుపుకోవడానికి ఎందుకు పెట్టుకుంటున్నాం? కానీ ఈ విషయంలో బీజేపీలో కూడా ద్వంద్వత్వం ఉంది. గుజరాత్ అని మీరు అన్న మరుక్షణం గుజరాత్ అనే అవన్నీ వద్దండి, గాయాలు గెలకొద్దండి అంటారు. అంటే గాయాలు గెలకడము,
గాయాలు గేయాలు అన్నట్టుగా మనకు నచ్చిన విషయాలే గేయాలు రాద్దాము, రాని వాటిని పక్కన పెడదాం అంటే కేసీఆర్ గారు గాయంగా పరిగణిస్తారా తెలంగాణ సాయుధ పోరాటాన్ని? ఓకే, తెలంగాణ సమాజానికి నాయకుడుగా ఆయన ఈ ప్రశ్నకు ఎప్పటికైనా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. డిడ్ హీ కన్సిడర్ ది హిరాయిక్ తెలంగాణ మూమెంట్ ఏ వూండ్ టు బి ఫర్గాటన్? ఈజ్ ఇట్ పాసిబుల్? ఆధునిక భారతదేశ చరిత్ర ఎవరైనా రాయగలుగుతారా తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరించుకోకుండా? అది ఓవైసీ సోదరులకు పరిమితం చేస్తారా? ఓవైసీ సోదరుల మనసు గాయపడుతుంది కాబట్టి మనం ఐలమ్మను వీళ్ళందరినీ కూడా పక్కన ఏంటి సార్? ఇది చాలా సున్నితమైన విషయం. ప్రకాష్ లాంటి వాళ్ళు మరి ఎందుకు ఆయనకు చెప్పడం లేదు నాకు సంబంధించి? ప్రకాష్ గారి సమాధానం చెప్పాలి, ఆయన వ్యాఖ్య చేశారు కాబట్టి. సాగర్ ఇందాక అన్నట్టుగా లెఫ్ట్ వైపు ఒక ఆలోచన అంటే జరిగిన సాయుధ రైతాంగ పోరాటం, బట్ ప్రకాష్ గారు ఉన్నారు, వాళ్ళు చేశారు, వాళ్ళు జరుపుకోవాలంటున్నారు, ప్రభుత్వం ఎందుకు జరుపుకోవాలి? నాయకత్వం విజయ్ గారు లెఫ్ట్ ను మిగతా వాళ్ళని ఒకటిగా కలపకండి మీరు, దానికి నాయకులు. ఓకే సార్, ఇప్పుడు విజయ్ గారు, ఒక పార్టీకి ఒక సిద్ధాంతం లేకపోతే, వ్యవస్థ లేకపోతే, ఏకఛత్రాధిపత్యంతో కుటుంబ నియంత్రణలు నడిచే పార్టీలకి చరిత్రని వక్రీకరించకపోతే వాళ్ళ అస్తిత్వమే లేదు. కాబట్టి ఈరోజు ఎంత డిఫెండ్ చేసుకోవాలన్నా భారతీయ జనతా పార్టీ మీద ఏమైనా బురద జల్లాలంటే ఆర్ఎస్ఎస్ని తిట్టాలి. అంటే ఇట్లా తిట్టాలి, అది కూడా అంటే అసలు వ్యవస్థలో భాగం లేకుండా, అంటే వ్యవస్థ గురించి అర్థం కానట్టు తిట్టాలి. ఇప్పుడు ఒక రాజ్యాంగబద్ధమైన దేశంలో ఒక రజాకర్ల నుంచి వచ్చిన ఇన్హెరిటెన్స్ నడిచే పార్టీని కూడా రికగ్నైజ్ చేసిన ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ మీద పడ్డ గాడ్సే మార్క్ని అటు సుప్రీంకోర్టు, దాని తర్వాత అంటే సక్సెసివ్ గవర్నమెంట్స్ కూడా క్లియర్ చేసినాక దానికట ఆర్ఎస్ఎస్కి హక్కు లేదట, భారతీయ జనతా పార్టీ కూడా హక్కు లేదు. అంటే హాస్యాస్పదమైన ముచ్చట. ఇంకొక విషయం తర్వాత ఆర్ఎస్ఎస్ విషయానికి వచ్చి, ఆర్ఎస్ఎస్ అన్నది ఒక అతి పెద్ద, ప్రపంచంలోనే అతి పెద్ద వాలంటరీ సంస్థ. ఇప్పుడు ఎవరైనా దాన్ని మేము డిఫరెన్షియేట్ అయినామా? మీ వెనక లేదంటే మేము లేదని అన్నామా? ఆఖరికి ప్రధానమంత్రి కూడా ఆర్ఎస్ఎస్ ప్రచారకే, వారు ఆర్ఎస్ఎస్ ప్రచారక అయ్యే ఇక్కడికి వచ్చిండ్రు వెంకయ్యనాయుడు గారు. మేము అందరం సంఘ నుంచి వచ్చిన వాళ్ళమే, మేము ఎక్కడ డిస్టెన్స్ చేసుకున్నాము? ఈరోజు కొత్త ఏదో మీరు ఆర్ఎస్ఎస్ కనెక్షన్ లేదా అంటే ఉన్నది, మేము ఎక్కడ లేదంటున్నాం, తప్పకుండా ఉన్నది. కానీ ఆర్ఎస్ఎస్ వేరే సంస్థలు లాంటి సంస్థలు కాదు, మీలాంటి సంస్థ కూడా కాదు. కాబట్టి ఇంకొక విషయం, ఆర్ఎస్ఎస్ అనేది చాలా మహోన్నతమైన వ్యవస్థ, దాని గురించి మాట్లాడడానికి కూడా చాలా అర్థం కావాలి. ఆ స్థాయి మనకి అంటే పర్సనల్ గంటలే నేను అంటే అర్థం కావాలి, విషయం అర్థం. ఈ రెండో విషయానికి వస్తే, ఇప్పుడు కేసీఆర్ గారు చేసే ఈ ఎంటైర్ ఇది గాయం గీయం అనేది చిన్న పిల్లలు కూడా నవ్వుకునే పరిస్థితి. ఎందుకంటే చరిత్ర అనేదే రివ్యూ ఆఫ్ ద పాస్ట్. మనం మన 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 వెనక ఏం జరిగిందన్నది ఆలోచిస్తేనే అది చరిత్ర అవుతుంది, మన ముందు ఏది జరుగుతుందో ఆలోచిస్తే అది భవిష్యత్ అవుతుంది. కాబట్టి చరిత్రని ఎవరైతే రెస్పెక్ట్ చేయరో, గౌరవించరో, చరిత్రను వక్రీకరించడానికి పోతారో వారు చరిత్రహీనులు అవుతారు. ఇది ఇప్పుడు మొదటిసారి అయితలేదు. ఇప్పుడు వారు సాయుధ పోరాటం గురించి చెప్పారు, 100% నేను ఇప్పుడు ఆన్ ద రికార్డ్ చెప్తా ఉన్నా, టీవీ ఫైవ్లో కూర్చొని చెప్తా ఉన్నా, సాయుధ పోరాటం అనేది ఒక మహోన్నతమైన పోరాటం, అది కమ్యూనిస్టులు చేసిన పోరాటం. ఇంతకుముందు విద్యాసాగర్ రావు గారు 98లో వారు మాట్లాడినప్పుడు కూడా కమ్యూనిస్టులు ఎక్కడ కూడా తక్కువ చేసి మాట్లాడలేము. భారతీయ జనతా పార్టీ ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ని రవి గారు అడిగినారు, వీరు అడిగినారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇది చెప్తున్నా, అంటే చరిత్ర ఎంత ట్విస్ట్ చేస్తారో చెప్తా ఉన్నా, సర్దార్ వల్లభాయ్ పటేల్ని తప్పకుండా కూడా ఆర్ఎస్ఎస్ సరసంచాలక్ని జైల్లో పెట్టినరు. అది ఎప్పుడు పెట్టినరు? నిజాంది అప్పుడు కాదు, గాడ్సే గారి మంత్రి తర్వాత 20,000 మంది సంఘ్ కార్యకర్తల్ని, తర్వాత గోలికర్ గారిని జైల్లో పెడితే, తర్వాత ఒక నిమిషం ఆర్ఎస్ఎస్ ఇష్యూ, ఇప్పుడు మీరు ప్రొపోర్షనేట్ టైం ఇవ్వాలి, పెద్ద మాటలు మాట్లాడినప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వాలి. వారు 20,000 మంది సంఘ కార్యకర్తల్ని పెడితే అదే పటేల్ గారు దాన్ని బ్యాన్ ఎత్తేసినారు 15 నెలల తర్వాత. అదే పటేల్ గారు కొత్త కాన్స్టిట్యూషన్ రాసి ఆర్ఎస్ఎస్ రాసిన కాన్స్టిట్యూషన్ ని యాక్సెప్ట్ చేసి దాన్ని గౌరవించి నడుము వరకు వంగి గౌలికర్ గారికి దండం పెట్టినారు. ఎందుకు మేము పటేల్ గారిని గౌరవిస్తాం అంటే ఆయన జాతీయవాది, ఆయన కాంగ్రెస్ వాది అని కాదు. ఆయన కాంగ్రెస్ వాది కావచ్చు, కమ్యూనిస్ట్ వాది కావచ్చు, రేపొద్దున రవి గారిని మేము గౌరవిస్తాం అంటే జాతీయవాది కాబట్టి గౌరవిస్తాం, వారి జాతీయవాది అయితే. కాబట్టి పార్టీల రంగుబులు మీ జాతీయ నాయకుల్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు, పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు. అది గ్రేట్నెస్ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ గొప్పతనం ఇప్పుడు మా సిద్ధాంతం జాతీయవాదం, మా సిద్ధాంతం ఇప్పుడు ఏకత్వ మానతావాదం. ఇంకోసారి ఇప్పుడు డీటెయిల్ మాట్లాడదాం, మీరు అన్నట్టు ఆరేసింది. బట్ ఇక్కడ ఈ మొత్తం విషయంలో ఏంటంటే, బీజేపీ ఏ కోణంలో చూస్తుంది రాజకీయ కోణం అనేటువంటి చర్చ ఇందాక వచ్చింది, అధికారం కోసం దీన్ని వాడుకుంటున్నారా అనేటువంటి మాట వచ్చింది. ఆ చర్చ నీచమైన రాజకీయ సంస్కృతి, నేను హార్ష్ వర్డ్స్ యూజ్ కాబట్టి అసలు ఇది చాలా నీచమైన
రాజకీయ సంస్కృతి. దీంతోని రాబోయే తరాలకి చరిత్రని కరెక్ట్ గా తెలుసుకోవడం అనే దాన్ని మీరు దూరం చేస్తా ఉన్నారు. రవి గారు కూడా ఒక ప్రశ్న అడిగారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దీనంత పెద్ద ఉత్సవం, చరిత్రని గతంలో జరిగినటువంటి ఉద్యమాల్ని గాయాలుగా చూపిస్తారా అని చెప్పబడుతున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, రవి గారికి చరిత్ర తెలుసు, కృష్ణసాగర్ గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలంగాణలోనే కనుక సెలబ్రేషన్ చేయాలనుకున్నా, లేకున్నా గాయాలను గెలకాలనుకున్నా, సర్దార్ పటేల్ నెహ్రూ పంపిన సైన్యము ఏ ఊళ్ళల్లో ఎంతమందిని బైరాన్పల్లి కంటే ఘోరంగా చంపారు, ట్రైబల్స్ని, జాతి గీత అంటున్నాడు కదా, ట్రైబల్స్ని కాన్సన్ట్రేటెడ్ క్యాంపులలో పెట్టి ఖమ్మం జిల్లాలల్లో, వరంగల్ జిల్లాలల్లో ఎంత ఘోరంగా చిత్రహింసలు చేశారు. ఒక లంబాడి కుటుంబం మీరు ఎవరు చూడరు చరిత్రను, చదువుతారు. నేను అనేది ఒక నిమిషం కల్పితం కాదు, సుందరయ్య గారు రాసింది చరిత్రను. ఒక నిమిషం ఆగండి, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు రాసిన చరిత్ర, ఒక నిమిషం ఆగండి, భీమరెడ్డి నరసింహారెడ్డి గారు రాసింది కానీ, రావి నారాయణ రెడ్డి రాసింది కానీ, అబద్ధాలను చెప్పే దమ్ములు ధైర్యం ఉందా బీజేపీకి? నేను అనేది ఏంటంటే, ఒక తాను అనే ఒక కుటుంబంలో నలుగురు పిల్లల్ని చంపిన తర్వాత ఐదో బిడ్డను ఆ లంబాడి తల్లి పోరాటానికి ఇచ్చింది. మరి ఎందుకు గుర్తు చేసుకోలేదు? ఒక నిమిషం ఎందుకు గుర్తు చేసుకోలేదు? ఆగండి ఆగండి, ఒక నిమిషం, ఒక నిమిషం ఆగండి. నేను అనేది ఏంటంటే, ఇంత పెద్ద సాయుధ పోరాటం, టీఆర్ఎస్ ఒక విధానం ఉందండి, గాయాలనే గెలకదలుచుకుంటే ఇవన్నీ గెలకాలే. ఒక నిమిషం, హాసిం రాజు అరాచకాలు ఉంటాయి, భారత సైన్యం, హాసిం రాజు 10%, 90% నెహ్రూ పటేల్ పంపిన సైన్యాలు చేసిన అరాచకాలు తెలంగాణలో రవి గారిని చెప్పారు. ఒక రోజు చెప్తారు, ఒక రోజు చెప్తారు. అయితే నేను అనేది ఏంటంటే, టీఆర్ఎస్ కు సిద్ధాంతం ఏంటంటే, తెలంగాణ బంగారు తెలంగాణ, అది వరకు తెలంగాణ సాధన. చెప్పను నేను, 2014 కంటే ముందు మాకు మేనిఫెస్టోనే లేదు, ఒకటే సింగిల్ లైన్ తెలంగాణ సాధన. ఇప్పుడు బంగారు తెలంగాణ, దానిలో భాగంగా ఏమేం చేస్తున్నాం, ఏమేం చేయాలి, ఒకటి ఇజాల సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి. ఏంటిదా ఇజం సిద్ధాంతం అంటే, భారతదేశాన్ని మత ప్రాతిపదికన చీల్చాలి, రెండవది అఖండ భారత్ పేరుతోని ఇతర దేశాలను కూడా కలుపుకోవాలి, గోల్వార్కర్ సిద్ధాంతం అది. దాన్ని ఆ తర్వాత వచ్చిన పాంచజన్యంలో కానీ, తర్వాత వచ్చిన సిద్ధాంత గ్రంథాల్లో కానీ కన్ఫర్మ్ చేశారు వాళ్ళు. ఈ రోజు కూడా వాళ్ళ మనసుల్లో, వాళ్ళ పార్టీ ఎజెండాలో ఉన్న అదే అంశం. ఒక నిమిషం, కాసిం రజ్వి పేరు చెప్పి తెలంగాణలో ఓట్లు దండుకోవాలంటే సాధ్యం కాదు. ఇది ఖచ్చితంగా ఓట్ల కోసం, ఏదైనా చేసి ముస్లిం వ్యతిరేకతను క్రియేట్ చేసి హిందువులలో పోలరైజేషన్ తేవాలనే కుట్రలో భాగంగా సెప్టెంబర్ 17 కాసిం రజ్వి సైన్యం చేసిన అరాచకం 10% అయితే భారత సైన్యం చేసింది. ఒకవేళ గెలకాలనుకుంటే, గాయాన్ని చూడాలనుకుంటే అవి కూడా వస్తాయి, ఇవన్నీ కూడా చెప్పుకోవాలా? ఎందుకు అందుకనే మేము ఇవన్నీ కూడా వదిలేసి చేస్తున్నామనేది. రవి గారు ఏమండి, వెలిగింది వాళ్ళకి, వెలిగింది ఒక అరుణతార ఒక తార అని అడవి బాపిరాజు గారు దొడ్డి కొమరయ్య చనిపోయినప్పుడు రాశాడండి. ఈ కమ్యూనిస్టుల దగ్గర ఏ మహత్యం ఉందో కానీ, బానిసోని దళాలతో బంధువు పట్టించారు, కర్ర బుర్రతో ఒక విముక్తి సాధించారని వాళ్ళు అన్నారు. నేను కమ్యూనిస్టులు పొగడం అని చెప్పట్లేదు, కానీ కేసీఆర్ గారు ఆ మహత్తర పోరాటాన్ని ఒక గాయం కింద మాత్రమే చూస్తే అది సాధించిన మహత్తర విజయాలను ఎందుకు చూడట్లేదు? భారతదేశంలో భాష రాష్ట్రాల విభక్తికి, భూ సంస్కరణలు రావడానికి, హిందూ ముస్లిం ఐక్యతకు ఖచ్చితంగా బీజేపీ ఏ కోణంతో ఈ సమస్యను తెస్తుందో కేసీఆర్ గారి వాదన దాన్ని బలం చేకూర్చే విధంగానే ఉంది. ఇది మజ్లీసు మజ్లీసు కాసిం రాజు అని వాళ్ళు చెప్తుంటే, ఇది జరిపితే వాళ్ళు బాధపడతారు, ఇది జరిపితే వాళ్ళు గాయపడతారని కేసీఆర్ గారు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ రోగి కోరింది, వైద్యుడిచ్చింది ఒకటే అయినట్టుగా బీజేపీ వ్యూహానికి కేసీఆర్ గారు. ఎందుకంటే ఇక్కడ మీరు చిన్న కనెక్షన్ చూడాలి, మన కేటీఆర్ గారు చెప్పారు కదా, అసలు ఆర్ఎస్ఎస్ ఎందుకు, అంతకంటే మా నాన్న ఇంకా ఎక్కువ యజ్ఞయాగాలు చేస్తాడు, అంతకంటే ఇంకా ఈయన చాలా పెద్ద భక్తుడని. ఎప్పుడైతే మీరు మతాన్ని, సంప్రదాయాలను, విశ్వాసాలను రాజకీయాల్లోకి మీరు తెచ్చి అది చేస్తున్నారో, ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. చరిత్రను చరిత్రగా చూడండి, తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక జోహార్లు చెప్పండి. ఇక్కడ బీజేపీ మిత్రులు కూడా ప్రధానంగా పటేల్కి కదా చెప్పేది, ప్రధానంగా విలీనానికి కదా చెప్పేది, వాళ్ళు ప్రధానంగా సైన్యానికి చెప్తారు. అందువల్ల ఇక్కడ మనం చరిత్రను చరిత్రగా చూద్దాం, తర్వాత ఎలా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, ఇది ఇదేం మారదు కదా. అలాగే బీజేపీ జాతీయ స్థాయిలో దానికి ఉన్నటువంటి 300 స్థానాలకు ఇక్కడ చేసే ఈ ప్రచారానికి ఏం సంబంధం లేదు కదా. కాబట్టి నేను చెప్పేది ఒకటే, వాళ్ళ విస్తరణలో భాగంగా విమోచన దినం వాళ్ళు జరుపుతుంటే
ఇక్కడ ఉన్న అధికార పరిరక్షణ ఓట్ల పరిరక్షణ కోసం దీనికి ఈయనకి ఇష్టం వచ్చిన సూత్రీకరణ ఈయన చేస్తే అసలు చరిత్ర ఎక్కడ పోతుంది? సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుని సాహసం ఎట్టేది? తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అన్న ఈ ప్రశ్న మటుకు లేకుండా పోతుంది. కాళోజీ ఇదే ప్రశ్న వేశాడు, నగరంలో కూర్చున్న మహారాజా రైతు బాధలు నువ్వు చూడలేవని. చూడండి, పోరాటాన్ని గౌరవించండి. మనం అన్ని ఉద్యమాలను గౌరవిస్తున్నట్టే తెలంగాణ సాయుధ, నేను అడిగాను కేసీఆర్ గారిని 2008లో అడిగాను, తెలంగాణ సాయుధ పోరాటం లేకుండా ఆధునిక తెలంగాణ లేదు. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిందంటే కూడా దీని వెనక పునాదుల్లో నేల మాళిగల్లో తప్పకుండా పోరాటం యొక్క భిన్న కోణాల్లో చూసినా కూడా కేవలం కమ్యూనిస్టే కాదు సార్. ఆంధ్ర మహాసభ ఉంది, ఆంధ్ర మహాసభ ఉంది, స్టేట్ కాంగ్రెస్ ఉంది, భిన్న కోణాల్లో చూసినా కూడా వీళ్ళంతా ఉన్నారు. అందుకనే వాస్తవాలు ఒక్కడే జరగకూడదు. అందుకనే కదా సెప్టెంబర్ 17th అంత ప్రాముఖ్యత వస్తుంది. ఇప్పుడు ఓన్లీ సాయుధ పోరాటంతో మనకి విలీనం జరిగి ఉంటే, విమోచనం జరిగి ఉంటే, మీరు అన్నట్టు ఓన్లీ ఆ పర్టికులర్ గ్రూప్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అందరినీ గుర్తుపెట్టుకోవాలంటే సైన్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. ఇప్పుడు సైన్యం లేకపోతే అయితే నిజాం తలంచేటోడు కాదు కదా. కాబట్టి తప్పకుండా అందరినీ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు ఫైనల్ గా ఈ సెప్టెంబర్ 17th అనే దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇది స్వాతంత్ర దినోత్సవం, చరిత్రను మర్చిపోతేనో సాయుధ రైతాంగ పోరాటాన్ని కూడా గాయం కింద చూస్తున్నారు. వీళ్ళు అన్నట్టు సెప్టెంబర్ 17th నాడు కాసిం రజవీనో రజాకారులను అణచడానికి రాలే సైన్యం. ఆ నెపంతో భారత చైనా ఎట్లయితే విముక్తి సాధించిందో ఏనాన్ అనేది ఒక ప్రాంతంగా తెలంగాణను ప్రాతిపదిక చేసుకుని కమ్యూనిస్టులు భారతదేశంలో విప్లవం చేస్తారనే లక్ష్యంతో కదా దాడి చేసింది. నిజాం ఎన్నడూ నెహ్రూను కాదన్నది లేదు కదా. ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలా. ఈ సైన్యం వచ్చి మరి దాన్ని మీరు సెలబ్రేట్ చేయండి. కమ్యూనిస్టులు ఆ సాయుధ పోరాటాన్ని